వినాయకుని ఆశీస్సులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎల్లవేళలా ఉండాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. సోమవారం వినాయక చవితిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గణనాథుని ప్రత్యేక పూజలకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. బొచ్చగణపయ్యను విశేషంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కేసులో మంగళవారం జరగనున్న వాదనలలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు విడుదల కావాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు నారాయణ తెలిపారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, చంద్రబాబుకు బెయిల్ రావాలని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఆలస్యం అవుతుందేమో కాని అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పనబాక భూలక్ష్మి, రేవతి, శ్రీదేవి, పొత్తూరు శైలజ, రానెమ్మ, ప్రమీల, నన్నేసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రేపు దానికి సంబంధించి హైకోర్టులో వాదనలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్లో మాకు న్యాయం జరుగుతుందని, మా నేత ఖచ్చితంగా రేపు విడుదలవుతారని, అవ్వాలని ఆ భగవంతుడు వినాయకుడిని కోరుకోవడం జరిగింది. దీనికి అందరి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అలాగనే జిల్లా నాయకులు అందరూ మహిళలతో కలిసి ఈరోజు ఇక్కడ వినాయక చవితి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఏదేమున్నా ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. సో కొద్దిగా ఆలస్యమైనా నిజాలు బయటకు వస్తాయి. రేపు చంద్రబాబు గారికి బెయిల్ ఉంది. న్యాయస్థానాలు రేపు బెయిల్ మంజూరు చేస్తారని భావిస్తున్నాం. మరి ఈ వినాయక చవితికి అందరి కష్టాలు బాధలు పోవాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలని భగవాన్ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నెల్లూరులో ఈరోజు వినాయక చవితి చేయటం జరిగింది. వినాయకుడిని పెట్టి దానికి కారణం మా అబ్దుల్ అజీజ్ సార్, అధ్యక్షుడు గారు. మేమందరం ఒకటే కులం, ఒకటే మతం అని తెలిపేదానికి ఇదే నిదర్శనం. ఈరోజు ముఖ్యంగా చాలా బాధగా ఉన్నాం, అందరం పండుగ చేసుకోదలుచుకోలేదు. కానీ ఖచ్చితంగా మీరందరూ చేయాలమ్మా. మనకి తొలి దేవుడు వినాయకుడు, మనకు విజయం కలుగుద్ది. రేపు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుంది, మనందరం సంతోషంగా ఉంటాం. రాబోయే కాలంలో ఆయన ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే కానీ చేసుకుంటాము అని చెప్పారు. ఇది ప్రజలొక్కరూ చూస్తున్నారు అందరూ. కానీ ఇది దుర్మార్గంగా ఎటువంటి ఇది లేకుండా చేసిన చర్య. ఆయన చేసే కొంది మా చంద్రబాబు నాయుడు గారి విజన్ పెరుగుద్దే కానీ తరగదు. ఆయన యొక్క మంచితనం అందరికీ కానీ ప్రపంచంలో తెలిసేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక గుణపాఠం. ఇలాగే చేస్తుండు, మేము ఇలాగే పెరిగిపోతుంటాము. ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు మా మీద పెడుతున్న ఈ దొంగ కేసులు మరలా ఇంకొక ఛాన్స్ అని కానీ ఇచ్చారంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఆయనకు కానీ నెక్స్ట్ మీ మీదే ఇలాంటి ప్రయోగాలు చేస్తాడని మీకు అందరికీ విన్నవించుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు పార్టీ ఆఫీస్ నందు వినాయకుని యొక్క పూజల కార్యక్రమాలు జరగడం జరిగింది. అది కూడా అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో, మరి నారాయణ గారు ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పండగకి ముందు వినాయకుడికి పూజలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిదీ కూడా విజయవంతంగా ముందుకు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో విఘ్నేశ్వరుడికి పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో అవినీతి పరిపాలన ఎక్కువైపోయి నీతి మంత్రుల పరిపాలన అనేది తగ్గిపోయి ఈరోజు అవినీతి పరులు పరిపాలన చేస్తుంటే నీతి మంత్రులు జైల్లో కూర్చున్నటువంటి పరిపాలన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి ఎటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక విజనున్న నాయకుడు అనేవారు రావాలి. అదే చంద్రబాబు నాయుడు గారు. మరి విజనున్న నాయకుడు ఈరోజు
జైల్లో పెట్టి హింసిస్తున్నటువంటి ఈ యొక్క పైశాచికమైనటువంటి సైకో ప్రభుత్వం అంతరించిపోయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఈ రోజు అక్రమ అరెస్టులు పెట్టి జైల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కడిగిన ముత్యం వలె బయటికి వచ్చి రాబోయేటువంటి 2024 లో విజయనన్న నాయకుడు లాగా భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు చూపించేటువంటి మార్గదర్శక ముందుకు వెళ్లే విధంగా ఆయనకి బలాన్ని ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను థాంక్యూ। వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది। అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ। కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే। నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత। నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి। క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం। ఫోన్ 1800102334।